హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనం కాల్స్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు, మన నెంబర్ని తెలియకుండా వేరే నెంబర్ ద్వారా కాల్స్ అనేవి చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇటువంటి అప్లికేషన్ని నేను చాలా అయితే చెప్పడం అయితే జరిగింది, 3-4 చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఈ అప్లికేషన్కు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయన్నమాట. ఈ దానివల్ల ఈ అప్లికేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి కాల్ ఇండియా ఫ్రీ అన్నమాట, ఇండియా కాల్. దీని లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడ పెట్టనమాట, మీరు మాత్రమే ఈ లింక్స్ అనేవి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ లింక్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట. ప్రతి కామెంట్కి నేను పిన్ చేయడం అయితే జరిగింది. ప్రతి మీరు పంపే ప్రతి కామెంట్ రోజుకు ఒక్కొక్కటి చెప్పిన పిన్ చేస్తూ ఉంటాను. ఇలాగా మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసరికి అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది స్టార్టింగ్ మనకి ఇలా కనబడుతుంది. స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి పైన ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు, యూజర్ ఐడి వచ్చేసరికి ఒక నెంబర్ అయితే ఉంది, లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మనం ఇది మీద ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి లాగిన్ అయిన వెంటనే మనకి అప్లికేషన్లోకి మనం ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత దీనికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసరికి స్టార్టింగ్ 2000 క్రెడిట్స్ అయితే ఇస్తారు. ఒక 1000 క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ అనమాట. అంటే 1000 పాయింట్స్ని మనం గ్యాదర్ చేసుకున్నట్లయితే 1 నిమిషం ఫ్రీగా అయితే మాట్లాడుకోవచ్చు. అలా 2000 ఉన్నాయి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ ఈ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ పైన ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాప్ టు గెట్ క్రెడిట్స్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ మీద దాని మీద ట్యాప్ చేయగానే ఏం చేస్తుందంటే ఒక స్పిన్ టైప్లో తిరిగి మనకి ఎన్నో కొన్ని క్రెడిట్స్ అయితే ఇస్తుంది అనమాట. 54 క్రెడిట్స్ అయితే ఇచ్చింది. నేను ముందుసారి చేసినప్పుడు అయితే మనకి 64 వచ్చాయి, ఇలా 54 వచ్చాయి అన్నమాట. ఇలా మనకి 150 టైమ్స్ వరకు స్టార్టింగ్ క్రెడిట్స్ అయితే ఇస్తారు. ఇలా ఎంతో కొంత ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక 1-3 మినిట్స్ వరకు మనం ఫ్రీగా అయితే కాల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఒక్కొక్క ఫ్రెండ్ మీరు సెండ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ 5000 నుంచి 50000 వరకు రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి కాపీ ఇన్విటేషన్ లింక్ అని చెప్పి ట్యాప్ చేయగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా డైరెక్ట్ వాట్సాప్లో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా షేర్ చేసుకున్న లింక్ని మీ ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు క్రెడిట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. నేను కూడా మీకు అదే హెల్ప్ చేయబోతున్నాను అనమాట. మీరు ఈ అప్లికేషన్ని వాడదాం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఇన్విటేషన్ లింక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇన్విటేషన్ లింక్ వచ్చేసరికి కాపీ అయిపోతుంది. ఆ కాపీ అయిన లింక్ని వచ్చేసరికి మన ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను ఏం చేస్తానంటే రోజుకు ఒక కామెంట్ అనేది పిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ పిన్ చేసిన కామెంట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అక్కడ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీకు కావాలనుకుంటే ఇలాగా మీకు కూడా క్రెడిట్స్ కావాలనుకుంటే, ఎక్కువ క్రెడిట్స్ కావాలనుకున్నప్పుడు మీరు కూడా మీ కామెంట్ని అనేది సెండ్ చేసినట్లయితే అలా మీ దాన్ని కూడా పిన్ చేస్తూ ఉంటాను అనమాట, మీ కామెంట్ని కూడా. ఇలా మీకు అందరికీ యూజ్ అవుతుందన్నమాట ఈ అప్లికేషన్ వల్ల. యూజ్ వచ్చేసరికి ఇది అనమాట. అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కాల్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫోన్ నెంబర్ టైప్ చేసి ఎవరికైనా కావాలంటే మామూలుగా ప్రతి అప్లికేషన్ లాగా ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు అనమాట. అందులో వచ్చేసరికి ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ అయితే వెళ్తుంది, మీ ఒరిజినల్ నెంబర్ అయితే వెళ్తుంది. ఇలా మీకు మీ కాల్స్ని ప్రైవేట్గా ఉంచుకోవచ్చు. దీన్ని మంచి పనులకే యూజ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎవరిని ఏడిపిస్తానికి కానీ కాల్ చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.